తెలియని రూప పసి పిల్లలకి ఏం చెప్పి బోధర్చబడతావాయమ్మా చెప్పు వాయమ్మా చెప్పు వెళుతూనే ఉండు నో వెళుతూనే ఉండు అలా 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 Thank you.
ముందుగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. స్టేజ్ షో అనేది మన ఇండియాలో ఫస్ట్ టైం మనము చేయబోతూ ఉన్నామండి. టెక్నాలజీ పరంగా అంటే నాటక రంగ పరంగా మనం ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ చేసుకున్నాము, నాటకాలు ప్రదర్శించారు, కానీ టెక్నాలజీతో విత్ మ్యూజిక్ తో ఇప్పుడున్న టెక్నాలజీ డెవలప్ చేసి స్టేజ్ షోని ఒకే 11 సెట్స్ పైన 23 సీన్స్ తో ఫాదర్ ఉడుమల బాలచోడి గారి దర్శకత్వంలో ఈ స్టేజ్ షోని డెవలప్ చేయడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మదర్ తెరెసా, మనకందరికీ తెలుసండి మదర్ తెరెసా అనేవారు సేవా కార్యక్రమాల్లో రిలీజియన్ కి అతీతంగా తన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ముందుగా మనం వర్గ, సామాజిక, రాజకీయ, వర్ణ ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఈ అడ్డుగోడల్ని కూల్చుతూ ఒక యూనివర్సల్ ఫ్యామిలీని సృష్టించాలనే ఉద్దేశంతో ది మదర్ అనే స్టేజ్ షోని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా మీరు సినిమాలకి సంబంధించి మాత్రమే ఆడియో ఫంక్షన్స్ ని చూస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మనము స్టేజ్ షోకి సంబంధించి ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఉన్నారు మీరందరూ కూడాను. ఓకే ఫైన్. ఈ ఆడియో ఫంక్షన్ లో 3 సాంగ్స్ ఉన్నాయండి. ఒకటి థీమ్ సాంగ్, అండ్ 2 వచ్చేసి సిచ్యువేషనల్ సాంగ్స్. ఓకే, ఇక ఫస్ట్ మనము విబిఎస్ లక్ష్మణ్ గారిని ఇక్కడికి ఆహ్వానించి మదర్ తెరెసాకి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నా. నెక్స్ట్ పుష్పాంజలి ఘటించవలసిందిగా విబిఎస్ లక్ష్మణ్ గారిని, జయసుధా గారిని కోరుతూ ఉన్నా. కొన్ని ఫోటోలు పడతాయి అందుకని మీరు కూడా నిల్చుంటే. అలాగే అనూప్ రుబెన్స్ గారిని, ఆకెళ్ళ సూర్యనారాయణ రావు గారిని, ఎంఎస్ రెడ్డి గారిని, బిఎం రెడ్డి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అమృతవాణి సంస్థ గురించి మీకు అందరికీ తెలుసండి, మీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. కరుణామయుడు సినిమా అమృతవాణి బ్యానర్ నుంచే వచ్చింది. దాదాపుగా 9 భాషల్లో ఇది మన భారతదేశంలో విడుదలైంది, అలాగే 5 భాషల్లో మిగతా దేశాల్లో విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఇదే అమృతవాణి బ్యానర్ లో స్టేజ్ షో వస్తుంది. ఫాదర్ ఉడుమల బాలశౌరి గారు దీనికి దర్శకత్వం వహించి, ముందుగా ఒక విషయం చెప్పాలంటే ఆయనే ముందుండి దీన్ని నడిపిస్తూ తీసుకుని రావడం జరిగింది. ఆయన అమృతవాణి సంస్థకు డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన యుఎస్ లో లయోలా మేరీ మౌంట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అలాగే ద లాస్ట్ అపియల్ అనే ఫిలిం కి 3 ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. అలాగే లాస్ వెగాస్ లో 2000 సినిమాలు 50 దేశాల నుంచి ప్రొడ్యూస్ చేసి అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు ఆయన సినిమాకి ఫిలింఫేర్ ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డుని ఆయన పొందడం జరిగింది. ప్రస్తుతం ఫాదర్ గారిని తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి చారిత్రాత్మ కార్యక్రమానికి సభకు ముఖ్య అతిథిగా చేసిన ప్రముఖ క్రికెటర్ మరి పద్మశ్రీ అవార్డు విబిఎస్ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ గారు, అలాగానే మరి సహజ నటి, ఎన్ని వందల చిత్రాలు వాళ్ళు వేశారో తెలియదు కానీ ఎన్నో ఉన్నత శిఖరాలు సినిమాలో ఆమె అధిరోహించి మరి సేవా కార్యక్రమాల్లో కూడా అంతగా చురుకుగా పాల్గొంటూ ఈరోజు ఈ చారిత్రాత్మక సభకి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. నేను ఎందుకు చారిత్రాత్మక సభ లేకపోతే కార్యక్రమం అంటున్నానంటే, ఒక నాటక రంగంలో ఆడియో రిలీజ్ ఇదే ప్రథమం. ఎంతవరకు ఈ ఆడియో రిలీజ్ ఒక నాటక రంగానికి జరిగింది కాదు. మరి అలాగనే
ఈ సభకి వచ్చేసిన మరి ప్రతి పెద్దవారికి మరి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటున్నందుకు మీ అందరికీ మరి మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు. చెప్పాలంటే అమృతవాణి సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ, మీడియా మాధ్యమ లేదా మాధ్యమ సంస్థ గత 5 దశాబ్దాలుగా మరి ట్రైనింగ్, మీడియా ట్రైనింగ్, అట్లాగానే సినిమా మరి నాటక రంగాలలో అనేక విధాలుగా నైతిక విలువలను, సామాజిక విలువలను పెంపొందిస్తూ ఉంది. ఈ అమృతవాణి సమర్పణలో ఈరోజు ఈ చారిత్రాత్మక నాటకం, సంచలన నాటకం అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్ట్ చేపట్టడం ఇదే ప్రప్రథమం. మరి చారిత్రాత్మకంగా ఎందుకు అని అంటున్నానంటే సినిమా అనుభూతిని స్టేజీపై కలిగించాలన్నది మా ఉద్దేశం. అంతేకాదు మరి ప్రత్యామ్నాయ, అంటే ప్రత్యామ్నాయ వినోదం అందించడం కూడా మా ఉద్దేశం. ఈరోజు కేవలం వినోదం అంటే సినిమా మాత్రమే కాదు, నాటకం కూడా దానికి దీటుగా ఉంటుంది అని చెప్పడానికే. ముఖ్యంగా నాటకం మరి చాలా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నాటకానికి పునర్జీవం పొయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉంది అమృతవాణి సంస్థ. నేను గత 2 సంవత్సరాల క్రితం 8 ఏళ్ళు హాలీవుడ్లో లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు అక్కడ చదివి MFA, అట్లాగానే మరి అక్కడ ఉన్నప్పుడు ఎన్నో స్టేజ్ ప్లేస్ నేను చూడడం జరిగింది. అక్కడ సినిమాకి ఎంత ఆదరణ ఉందో అంతే ఆదరణ మరి నాటకాలకు కూడా ఉంది. ప్రతి టౌన్లో కూడా స్టేజ్ థియేటర్స్ ఉంటాయి, ప్రతి టౌన్లో కూడా మరి నాటకాలు చేసే గ్రూప్స్ ఉంటాయి. అంటే ఉన్నత నిర్మాణ ప్రమాణాలతో వారు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మరి ఒక్కొక్క ఆపరేషన్ కానీ దాదాపు 200 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి వీటికి చేస్తూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. మరి అంతేకాదు కుటుంబ సమేతంగా వెళ్ళి చూడగలిగే విధంగా ఈ నాటకాలు ఉంటాయి, లైవ్ మరి సందేశాత్మకంగా ఉంటాయి. మరి అలాంటి దాన్నే మనం కూడా ఎందుకు చేయకూడదు మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన తెలుగు భాషలో అన్న ఉద్దేశంతో మరి ఇక్కడికి రాగానే ఆలోచన చేశాము ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని. మరి ఇంత భారీ కార్యక్రమాన్ని చేయాలంటే మరో మంచి భారీ క్యారెక్టర్ కావాలి మనకి. అది ఎవరు అని అంటే అందరికీ తెలిసింది మదర్ థెరీసా. అందరూ కూడా అమ్మ అని సంబోధించేది మదర్ థెరీసా. కాబట్టి ఆమె జీవిత చరిత్ర అయితే ముఖ్యంగా బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఇది చారిత్రాత్మకం. ఎందుకంటే టాలీవుడ్లో ఉన్న దిగ్గజాలు అందరూ కూడా ఇక్కడ ఈ నాటకం కోసం, ఈ నాటకంలో పాత్ర పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక విధాలుగా మొదట ఆకెళ్ళ గారు రచయిత, 80 సినిమాల పైగా ఆయన చేశారు. స్వాతి నృత్యం, శృతులైన ఇట్లాంటి వాటి ఎన్నో డైలాగులు రాశారు. మరి శ్రీవేదల, అంతఃపురం ఇలాంటివి ఎన్నో వారి యొక్క కలం నుండి జారినవే. వారు రచయితగా ఉన్నారు. మరి ఆకెళ్ళ గారిని ఎందుకు దీనికి మేము ఎంచుకున్నామంటే మన బిఎం రెడ్డి గారు నేను అడిగినప్పుడు ఈ సబ్జెక్ట్ ఎవరైతే బాగుంటుందన్నప్పుడు సామాజిక బాధ్యత కలిగిన రచయిత ఆకెళ్ళ గారు అన్నారు. అందుకే ఆయన ఎంచుకోవడం జరిగింది. మరి దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ టీం అంతా కూడా రైటర్స్ టీము, అదేవిధంగా మ్యూజిక్ టీం కూడా కలకత్తా వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి మదర్ థెరీసా నిజ జీవిత ఆధారంగా ఈ రచన చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో కల్పితాలు ఉండవు. అంతేవిధంగా మరి పాటలు, ఎందుకంటే ఇక్కడ ఈ నాటకంలో భారీ సెట్లు ఉంటాయి. ఇందాక చెప్పినట్లుగా 11 భారీ సెట్లు సినిమాని మరిపించే విధంగా ఉంటాయి. అలాగే బెంగళూరు నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి మొదటి నుంచి ఆది నుంచి అంత్యం వరకు కూడా లైటింగ్స్ తోటే ప్రతి సీన్ కూడా ట్రాన్సిషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కర్టన్స్ పడవు మధ్యలో. అదేవిధంగా మరి మ్యూజిక్ చాలా ముఖ్యం దీనికి. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక అనుభూతి,
అందుకని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది ఈ నాటకానికి. అదేవిధంగా మరి పాటలు కూడా మూడు ఉన్నాయి. థీమ్ సాంగ్ చాలా బాగుంది. అట్లాగే రెండు సిట్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. మరి శుద్ధాల అశోక్ తేజ గారు ఈ పాటలు రాశారు. ఆయన 1000 పైగా పాటలు ఇప్పటికే రాశారు. మరి శ్రీశ్రీ వేటూరి గారి తర్వాత మరి జాతీయ అవార్డు ఆయన అందుకున్నారు. కాబట్టి వారు ఈ టీం మీద ఉండటం చాలా అదృష్టం. అలాగానే మరి మ్యూజిక్ డైరెక్టర్ మరి మెలడీ కింగ్, అట్లాగానే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలిగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే ఎలాంటి లేదు కాదు అనుకున్న వెంటనే ఒప్పేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు మదర్కి ఒక ట్రిబ్యూట్ చేయాలని. నాకు అర్థమైంది ఈ యొక్క ఈ మజిలీలో మదర్పై ఎంతో అభిమానం గూడు కట్టుకొని ప్రపంచం అంతా ఉంది. ఆకోవకే మరి ఈరోజు వివిఎస్ లక్ష్మణ్ గారు కూడా చెందుతారనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అడగగానే వెంటనే నేను వస్తానని చెప్పేసి మన జో ఆంటనీ మేము కలిసి అడగగానే వెంటనే మీరు నేను వస్తాను ఈ ప్రోగ్రామ్కి, మదర్ ప్రోగ్రామ్ కాబట్టి అని చెప్పేసి. కాబట్టి ఈరోజు 80 క్యాస్ట్ ఉన్నారు దీంట్లో. మరి దాదాపు నేను చెప్పాలి ఇంకొక విషయం ఇక్కడ, ఈ దాదాపు ఎక్కువ మంది పారితోషికం లేకుండా లేదా ఏదో నామమాత్ర పారితోషికంతోనే ఈ ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మదర్ మీద వారికి ఉన్న అభిమానం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడానికి మరి అమృతవాణి ముందుకు వస్తూ ఉంది. మరి కుటుంబాలు ఇలాంటి నాటకాలు చూసి ఆనందించి ఆదరించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఇది టూరింగ్ థియేటర్గా కూడా ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాకు కలకత్తా ఇన్విటేషన్ ఉంది, పూణేలో ఇన్విటేషన్ ఉంది, బెంగళూరు, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ నాటకాలు ఎక్కడైతే ఇండోర్ స్టేడియం అవకాశం ఉంటుందో అక్కడ చేయబోతూ ఉన్నాం. మరి ప్రత్యేకించి మరి ఇలాంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ముందుకు ఆదరించి తీసుకువెళ్ళినట్లయితే తప్పనిసరిగా దాదాపు భారీ బడ్జెట్ కూడా దీనికి కేటాయిస్తూ ఉన్నాం, 50 లక్షలు ఇది ఈ కార్యక్రమానికి. మరి ఎంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా మరి ఒక ప్రత్యామ్నాయ వినోదం ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఒక అనుభూతి, స్టేజీపై సినిమా అనుభూతిని కలిగించాలన్న తాపత్రయంతో ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి డిసెంబర్ 9-10 తేదీలలో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది, మొట్టమొదటి ప్రదర్శనలు. ఆ తరువాత మిగతా ప్రదర్శనలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన వివిఎస్ లక్ష్మణ్ గారికి, మరి అదేవిధంగా మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటి జయసుధా గారికి ప్రత్యేకంగా నా వందనాలు చెల్లిస్తూ, మరి ఎంతోమంది ఈ కార్యక్రమానికి ముందుకు రావడం వల్ల ఇది జరుగుతుందని నేను భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని. లక్ష్మణ్ గారికి జయసుధా గారు అందించారు. నెక్స్ట్ కుడుమల బాలశౌరి గారికి అందిస్తూ ఉన్నారు, బిఎం రెడ్డి గారికి, నెక్స్ట్ ఆకెళ్ళ సూర్యనారాయణ గారికి. బ్రోషర్ ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అందరి చేతుల్లో కూడాను. ది మదర్ స్టేజ్ షో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం. 9th-10th December రోజున శిల్పకళా వేదికపై ఈ స్టేజ్ షో ప్రదర్శింపబడుతుందండి at 7 PM కి. జయసుధా గారు మీ సందేశాన్ని రెండు మాటల్లో వినిపించవలసిందిగా కోరుతున్నాను. రోషన్ ఆడియో కాన్సెప్ట్
కావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది జస్ట్ ఒక 3-4 డేస్ ముందు ఫాదర్ కాల్చారు ఫోన్ చేసి ఇలా మదర్ టెరిసా మీద ఒక స్టేజ్ ప్లే చేస్తున్నామని చెప్పారు. అప్పుడు నాకు పెద్దగా అంటే దాని గురించి పెద్దగా తెలియలేదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వారు చెప్పిన తర్వాత నిజంగా ఆ స్టేజ్ అంటే ఆ ప్లే చూడాలని చాలా ఆతృతగా ఉంది. మదర్ టెరిసా అంటే ఆవిడ చేసిన సేవల్లో కనీసం ఒక 1% అన్నా చేయాలని నేను నా షైన్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి నేను స్టార్ట్ చేశాను. బట్ దాని తర్వాత సడన్గా నేను పాలిటిక్స్లోకి రావడం, ఒక విధంగా చెప్పాలంటే నా ట్రస్ట్ మీద నేను ఎక్కువ టైం కూడా కేటాయించలేకపోతున్నాను, అది చాలా బాధ వేసింది. ఎందుకంటే నా జీవితంలో ఇంత 40 ఇయర్స్ పిక్చర్స్ యాక్ట్ చేసిన తర్వాత ఇక నేను చేయబోయేది ఏంటి, మదర్ని ఫాలో అవుతూ ఇంక సేవ చేయాలి అనుకున్నది ఒక సడన్గా ట్విస్ట్ వచ్చింది. అది ఎందువల్ల ఈ పొలిటికల్ ట్విస్ట్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మేబీ ఇట్స్ గాడ్స్ ప్లాన్ అని మనం అనుకోవాలి. బట్ ఈరోజు మన ఫాదర్ బాలశౌరి గారు చెప్పినట్టు నాటకాలు అన్నది మర్చిపోయారు ప్రజలు. ఒక్క అంటే అమెరికా గురించి చెప్పారు స్టేజ్ థియేటర్స్ ఉందని, ఇండియాలో ఎస్పెషలీ మన ఆంధ్రాలో పూర్తిగా లేదు, కొంతవరకు తమిళనాడులో ఉంది, కొంత కర్ణాటకలో ఉంది, అండ్ దే ఎస్పెషలీ బెంగాల్ అండ్ మహారాష్ట్రలో ఇంకా నాటక రంగం చాలా బాగానే ఉందన్నమాట. ఓన్లీ ఇక్కడ మనకి ఆ ఇంట్రెస్ట్ ప్రజలకి మరి ఎందువల్ల లేదో లేదు సరైన నాటకాలు లేదు మరి నాకైతే తెలియదు. కానీ బట్ మదర్ టెరిసా గురించి ఈ స్టేజ్ ప్లే అన్నది నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ లైక్ హి సెడ్ ఇంకా దానికి రాసిన స్క్రిప్ట్ రైటర్ గురించి చెప్పాలంటే ఆఖిళ్ళ గారు, వారు నాకు చాలా సినిమాలు మేము కలిసి పనిచేసాం, అందులో 2 గొప్ప చిత్రాలు, ఒకటి ఓ భార్య కథ, ఇంకోటి వచ్చి రెండు ఒక భార్య గురించి, ఒకటేమో ఓ భార్య కథ, ఇంకోటి శ్రీమతి ఒక బహుమతి. ఈ 2 సినిమాలు నేను మేము ఇద్దరు కలిసి పనిచేశాం. ఇట్స్ అ గ్రేట్ రైటర్, అలాంటి రైటరు దీనికి స్క్రిప్ట్ రాయడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ షో. అలాగే ఐఎమ్ సర్ప్రైజ్డ్, అంటే జనరల్గా మేము సినిమా వాళ్ళ ఫాదర్ వచ్చి డైరెక్ట్ చేయగలరా, ఒక ఫాదర్ రైటర్ స్క్రిప్ట్ రాయగలరా అన్నది అనిపిస్తుంది మాకు. బట్ నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ వర్క్ సార్. అండ్ అమృతవాణి ప్రొడక్షన్స్ ఇంతకుముందు కరుణామయ్యుడు తీశారన్నది నాకు ఇప్పుడే తెలుసు, మీరు చెప్పిన తర్వాత తెలుసు. అదేదో ఎవరో ప్రొడక్షన్ సినిమా వాళ్ళు తీశారని అనుకున్నాను, కానీ అమృతవాణి వారు తీశారని అనుకోలేదు. కాకపోతే మీరు అన్నీ చెప్పారు, కానీ మీరు స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు నాకు హూ ప్లేడ్ మదర్ తెలుసు, ఎంత అదృష్టం అని అనుకోలేదా మీరు? డెఫినెట్గా నేను ఆమె ఎంత బాగా చేసింది అన్నది చూడాలనిపిస్తుంది. బట్ మీ స్టేజ్ ప్లే 9th sometime ఇన్ డిసెంబర్, బట్ దట్ టైమ్ ఐ విల్ బి ఇన్ ఇజ్రాయెల్ అన్నమాట. బట్ మదర్ తెలుసు అనగానే ప్రతి ఒక్కరికి నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే మదర్ మేరీ. మీరు కర్ణమ్మాయి తీసినప్పుడు మదర్ మేరీ సినిమా తీయచ్చు కదా నాకు. సో ఎనీవే మీరు ఆలోచించారు దాని గురించి ఫ్యూచర్లో. సో ఐ లీవ్ ఇట్ టు యూ అండ్ ఐమ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ షో అండ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ది మదర్ స్టేజ్ షోలో థీమ్ సాంగ్ అండి వెళుతూనే ఉండు. ఆ సాంగ్ ని ప్లే చేయవలసిందిగా వివిఎస్ లక్ష్మణ్ గారిని కోరుతూ ఉన్నాము సార్ ప్లీజ్. వెళుతూనే ఉండు అనే థీమ్ సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ గారు.
ఏం చెప్పమంటావాయమ్మా, అందరు లేక చనిపోయే వాళ్ళు ఉంటారు కనుక మనము చచ్చిపోదాం అని చెప్పమంటావా? లక్ష్మణ్ గారి చేతుల మీదుగా జయసుధ గారు అనుకున్నారు, జయసుధ గారి చేతుల మీదుగా లక్ష్మణ్ గారు అనుకుంటూ ఉన్నారు. ఫాదర్ గారు ఇందాకే చెప్పారు రైటర్ గురించి, మరి మీకు కొత్తగా చెప్పేదేమీ లేదు. లిరిక్స్ విన్నాము, అంత ఇన్స్పిరేషన్ గా ఉంది సాంగ్ వింటున్నప్పుడే, ఉత్సాహం ఒక రకంగా తొలగిసలాడింది మనందరిలో కూడాను. ఆయన దాదాపుగా 80 సినిమాలకు రచయితగా పనిచేశారు, అలాగే 1000 టీవీ షోస్ కి ఆయన పనిచేయడం జరిగింది. ప్రస్తుతం రచయితగా మదర్ షో కి రచయితగా పనిచేస్తున్నప్పుడు కలకత్తాకు వెళ్ళి స్వయంగా అక్కడ అనుభవాల్ని కూడా ఆయన పరిశీలించి దగ్గరగా ఉండి జీవితం మొత్తాన్ని దగ్గరగా చూసి ఈ స్టోరీ ప్రిపేర్ చేయడం జరిగింది. సూర్యనారాయణ రావు గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ బాలేశ్వరి గారికి, మిత్రులు బిఎం రెడ్డి గారికి, దర్శకులు ఆయన కూడా మంచి దర్శకులు, వారికి ప్రెస్కి అందరికి నా సవినయమైన నమస్కారాలు. మదర్ తెరిసా పేరు వింటేనే ఒక రకమైన ఉద్వేగత, ఒక రకమైన మనస్సు ఆవిడతో లయమైపోయినట్టుగా కలం నీళ్లు కలిగేంత అనుభూతి నాకు. నా జీవితంలో గొప్ప అవకాశం నాకు ఇచ్చారు బాలేశ్వరి గారు. నన్ను బిఎం రెడ్డి గారు పరిచయం చేయగానే మేము ఇలా దీని మీద మదర్ తెరిసా మీద నాటకం రాయాలండి దీని మీద. అంతకుముందు నన్ను ఎన్ని నాటకాలు రాయాల్సినా నేను దాదాపు 12 సార్లు స్టేట్ నంది అవార్డ్స్ తీసుకున్నాను. నాటకాల్లో పద్య నాటకాలు రాశాను, నాటకాలు రాశాను, నాటకాలు రాశాను. ఆల్మోస్ట్ స్టేజ్లో నేను చేయని ప్రయోగం లేదు, రేడియో నాటకాల్లోనూ నాటకాల్లోనూ. అలాంటిది మొట్టమొదటిసారిగా నేను పెన్ను పట్టుకున్నట్టు ఫీల్ అయ్యాను మదర్ తెరిసా రాయడానికి.
ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇందులో డ్రామా చూపించడానికి అవకాశం లేదు. ఒక జీవితాన్ని నేను చూపించాను. ఆ జీవితంలో ఆత్రత ఆత్రతే తప్పించి మరొకటి లేదు. ఆ ఆత్రతలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలి. ఇది పెద్ద ఛాలెంజ్. ఇంత పెద్ద ఛాలెంజ్ నేను దాటాలి అంటే నేను వెళ్ళాలండి కలకత్తా వెళ్ళి ఆ మహాతల్లి తిరిగిన స్థలాల్లో ఒక్కసారి ముట్టుకుని వస్తే ఆ పవిత్ర భావాలు నా మనసులోకి ఎక్కుతాయేమో అని వారిని అడిగాను. అలాగే పాపం వారు శ్రమ తీసుకుని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి నన్ను ఇక్కడికి పంపించారు. 10 రోజులు నేను పిఎం రెడ్డి గారు ఆవిడతో పనిచేసిన వాళ్ళు ఆవిడ తిరిగిన స్థలాలు ఆవిడ వాళ్ళ పాజిటివ్ దృక్పథంతో ఏదో ఒక పూట అన్నం పెట్టేసి ఒక అవిటి వారికి సంతృప్తి పడలేదు. ఆవిడ ఇవాళ కూడా అవిటితనంతో కూడా జీవితాన్ని ఎలా చేయాలో ఎలా జయించాలో నేర్పింది మహా మనిషి. అది ఆవిడ చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ అక్కడ చూసాం. కొండంత చూస్తే ఒక అర్థం అంతా మేము తేగలిగాం. ఎందుకంటే ఆవిడ జీవిత విస్తృతాలంటే అంత గొప్ప జీవితంలో ఎన్నో సంఘటనలు ఏ సంఘటనలు ఎదుర్కోవాలి అనేది మళ్ళీ ప్రశ్నే. ఆ ప్రశ్నలోంచి ఒక్కొక్కటే సాల్వ్ చేసుకుంటూ కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్నానని మళ్ళీ సత్యానికి దూరమైంది ఏం చేయడానికి వీలేదని అక్కడ ముందే వారు హెచ్చరించారు. వాటికి కట్టుబడి చేయడం జరిగింది. ఇక ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ నాటకం ఎలా ప్రొడక్షన్ చేస్తారో అని అనుకుంటే బాలశౌరి గారు ఆయన అక్కడ అమెరికాలో ఎన్నో సినిమాలు తీసి నటన మీద కొత్త అవగాహనతో వారి ఇక్కడికి వచ్చారు. నేను నాటకాలు ఎన్నో చూశాను. ఎన్నోసార్లు అమెరికా వెళ్ళాను. ఎన్నో స్టేజ్ షోలు చూశాను. ఇటీవలే మళ్ళీ వెళ్ళాను. బ్రాన్స్ అన్న ఒక ఊరు ఉంది. మీరు ఎప్పుడైనా దీని ఉండకపోవచ్చు బహుశా. బ్రాన్స్ అన్న ఊరు పేరు. ఆ ఊర్లో 40 థియేటర్లు ఉన్నాయి కేవలం నాటకాలకే. ఆ నాటకాల్లో రోజుకు 2-3 నాటకాలు వేస్తుంటారు అక్కడ ఆ బ్రాన్సన్లో. అక్కడికి వెళితే హోటల్స్లో కానీ ఇంకో చోట కానీ నాటకాలకు వచ్చారండి, ఈ థియేటర్లో ఈ నాటకాలు ఆడుతున్నాయి, ఇక్కడ అయితే నేనైతే $30కి ఇస్తానండి అని హోటల్ వాళ్ళు కూడా వాడి బిజినెస్ కూడా అదే నాటకాలు. అంత గొప్పగా నాటకాలను ఆదరిస్తున్నారు అమెరికాలో. మనకి ఎందుకో ఇండియాలో ఇలాంటి స్టేజ్ షో లాంటివి ఎప్పుడు ఎవరు ఎక్కడ చేయట్లేదు. నంది నాటకాలు ఉన్నాయి, రకరకాల పద్య నాటకాలు ఉన్నాయి, అన్ని రకాల నాటకాలు ఉన్నాయి. కానీ ఒక సినిమాని మరిపించేటట్టు నాటకం వేయడం మొట్టమొదటిసారి. ఇంత బడ్జెట్తో వేస్తున్న మొట్టమొదటి నాటకం కూడా ఇదే. ఈ భాగ్యం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి నేను డైరెక్ట్ చేసిన సినిమాకి 50 లక్షలు అయింది. అలాంటిది ఒక నాటకానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమాలో నాటకం చూపించాలనే వారి పట్టుదల గొప్పది. ప్రతి క్షణం ఈ నాటకంలో చేస్తున్నంతసేపు వారు శ్రమిస్తున్నారు. కొత్త రకంగా ఏం చెప్పాలి అనేది బాలశౌరి గారు అలాగే బిఎం రెడ్డి గారు ఆయన ఈ ప్రొడక్షన్ చేస్తున్నారు. వారు కూడా ఎంతో శ్రమ తీసుకుని ఈ నాటకాన్ని కొత్త రకంగా చూపించాలి. నాటకం చూసిన తర్వాత మళ్ళీ నాటకం చూడాలని అనిపించాలని చేస్తున్నారు. అలాగే సెట్స్ కూడా ఇద్దరు మంచి సెట్స్ డిజైన్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఈ నాటకంలో పనిచేసే అవకాశాలు రావడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన బాధ అవకాశంగా భావిస్తూ ఇవాళ లక్ష్మణ్ గారు ఈ క్యాసెట్స్ రిలీజ్ చేశారు కనుక వారు శిక్షణ కొట్టినట్టుగా నాటకం ఇవి కూడా క్యాసెట్స్ అలాగే అలాగే అమ్ముడవుతాయని నేను ఆశిస్తున్నాను. ఈ మదర్ తెరిసాను చూడటం అనేది మనం ఏది వాళ్ళకి చేస్తున్న ఒక కాదు. మనలో మనకి ఏదైనా కొంచెం త్యాగమైన బుద్ధి, కొంచెం ప్రజల కోసం బతకాలి, మన కోసం మనం బతకడం కాదు అని అనిపిస్తే చాలు వాళ్ళ ప్రీతితో దగ్గరమైనట్టు భావిస్తాం. గుప్పిడి మూసి నాది అనుకుంటే స్వార్థం, గుప్పిడి తెరిచి మనది అనుకుంటే పరమార్థం. ఆ పరమార్థం కోసం వాళ్ళు ఈ పనిచేస్తున్నారు. దీంట్లో లాభాపేక్ష ఏం లేదు. అందువల్ల ఈ నాటకాన్ని మనంతా సపోర్ట్ చేసి మరంత గొప్ప నాటకాలు వచ్చేటట్టు చేద్దామని కోరుకుంటూ మరొకసారి బాలశౌరి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నెక్స్ట్ మనకి సెన్ డాన్స్ ప్రొవిన్స్ సిస్టర్ మోనికా గారిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాము. సిస్టర్ మోనికా గారు సెకండ్ సాంగ్, ఇది సిచ్యువేషనల్ సాంగ్ అండి. ఈ సిచ్యువేషనల్ సాంగ్ ని ప్లే చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. భయం ఎందుకే నీకు అనే ఈ సాంగ్ ని సిస్టర్ మోనికా గారు ప్లే చేస్తారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చుచ్చు 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 ఆడవకమ్మా, అమ్మ నీతోనే ఉంది, భయపడకమ్మా. Mm-hmm.
దాదాపు ఆయన రాసిన ఠాగూర్ సినిమాలో నీన సైతం అనే పాటకు ఉత్తమ గీత రచయిత అవార్డుని, జాతీయ గీత రచయిత అవార్డుని కూడా ఆయన అందుకోవడం జరిగింది. నెక్స్ట్ బిఎం రెడ్డి గారిని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆయన కూడా ఎన్నో నంది అవార్డులను గెలుచుకోవడం జరిగింది, ప్రొడక్షన్ మేనేజర్ గా ఉండి. నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసిన బ్యానర్స్ నుంచి కూడా దాదాపుగా చాలా చిత్రాలను ఆయన ప్రొడ్యూస్ చేయవలసింది చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. మదర్ తెరాసా గురించి అందరు చెప్పారు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అయితే నాటక రంగంలో నేను చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది, ఎన్నో మార్పులు వచ్చాయి నాటకంలో, కానీ అభివృద్ధి మాత్రం చెందలేదు తెలుగు నాటకం. ఇందాక చేసిన గారు చెప్పినట్లు మహారాష్ట్రలో, బెంగాల్లో అక్కడ నాటక రంగానికి ఆదరణ ఉంది, కానీ తెలుగుదేశంలో మాత్రం నాటక రంగానికి ఆదరణ లేదు. దానికి కారణం జనం కాదు, నాటకాలు వేసేవాడిని సరి అయిన నాటకాలను మేము ప్రదర్శించటం లేదు. 1998 ఆ ప్రాంతంలో నంది నాటకోత్సవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కొంచెం స్టాండర్డ్ పెరిగింది, కానీ పోటీల తత్వంతో కొంచెం పెరిగింది, కానీ టెక్నికల్ గా మాత్రం ఏమాత్రం పెరగలేదు నాటక రంగం. ప్రజల్లో సినిమాకు వెళ్ళినట్టు టికెట్ కొనుక్కొని వెళ్ళి నాటకం చూద్దామనే ఆతృత, ఆ ఉత్సుకత రావడం లేదు. అలాంటిది ఏదైనా తీసుకురావాలని ఒక కోరిక, చాలా పట్టుదలతోని బాలశౌరి గారు కలిసినప్పుడు అన్నారు, అమెరికా నుంచి వచ్చినప్పుడు, అలాంటిది ఒకటి ఏదైనా క్రియేట్ చేసి సినిమాకి కుటుంబాన్ని తీసుకొని ఏ విధంగా అయితే టికెట్లు కొనుక్కొని పిల్లలతో వెళ్తారో, అలాగే థియేటర్ కూడా జనం పిల్లల్ని తీసుకొని వచ్చి నాటకాలు చూసేటట్టు ఏమైనా చేయలేమా, దానికి నేను ముందడుగు వేస్తాను, నాకున్న అనుభవంతో. ఎందుకంటే వారు 5 సంవత్సరాలు యుఎస్లో ప్రత్యేకంగా చేశారు, మాస్టర్ చేశారు, ఇదేళ్ళు ఉన్నారు, కానీ 5 ఏళ్ళు సినిమా ఫీల్డ్ ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నారు. నేను చెప్పాను, ఫాదర్ ఇక్కడ
రచన చేసేవాళ్ళు మంచి రచయితలు ఉన్నారు, నటీ నటులు ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రోత్సహించి డబ్బు పెట్టి టెక్నాలజీ టెక్నిక్ బాగా ఉపయోగించే అది రాలేదు. మాలో ఆ ప్రక్రియ ఇంకా మొదలగాలేదు. అది మీరు కనుక మీకున్న అనుభవంతో దాన్ని జోడిస్తే తప్పకుండా తెలుగు నాటక రంగాన్ని కూడా జనంతా చూస్తారు, టికెట్లు కొనుక్కొని చూస్తారు. మనం ఆ లెవెల్ కి అందించగలిగితే చాలా అదృష్టం. అంటే ఆ రోజు నుంచి ఫాదర్ గారు డబ్బు కోసం ఖర్చు భయపడకుండా ఎవరు రాస్తే బాగుంటుంది ఈ నాటకాన్ని అంటే ఆకళ్ళ గారు, సుధా అశోక్ తేజ గారు, అలాగే అశోక్ మన అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్, ప్రతి దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి ఈ నాటకాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర ఫాదర్ చేస్తున్న అది లీడర్షిప్ లో అందరం కూడా ఒక సైనికులాగా పనిచేసుకుంటూ వెళ్తున్నాము. చాలా వరకు బిజు గారు అని ఒక మంచి సెట్స్ తయారు చేశారు, అద్భుతంగా మీరు చూస్తారు రేపు. అసలు నాన్ స్టాప్ నడుస్తుంది నాటకం, నాన్ స్టాప్ అంటే అసలు ఒక సినిమా లాగానే. ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్ లైట్స్ ఆఫ్ కాగానే ఇంకో సీన్ ఇక్కడ జరుగుతుంది. మీకు ఎక్కడో కర్టన్స్ వేసారు, ఇంత ముందు నాటకాలు చూస్తే ఒక 10 నిమిషాలు సీన్ జరుగుతుంది, కర్టన్ పడుతుంది, మనం పక్కన ఏదో మాట్లాడుకుంటూ పల్లికాయలు తినుకుంటూ కూర్చుంటున్నాం, ఆ స్టేజ్ పోయింది. ఇప్పుడు ఈ నాటకంలో మాత్రం మీకు ఎక్కడ ఒక్క క్షణం కూడా రిలాక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. 2 గంటల 15 నిమిషాలు 2 గంటల 10 నిమిషాలు తల్లి చెప్పలేకపోతే సుమారు బాగా తయారైన తర్వాత తెలుస్తుంది. అంతసేపు కూడా మీరందరూ అలా నోరు తెలుసుకొని కళ్ళు తెలుసుకొని చూడాల్సిందే. అంత నాన్ స్టాప్ నడుస్తుంది నాటకం, దాంట్లో అంత పట్టుదలగా ఆకేళ్ళ గారు రాశారు ఆ నాటకంలో డైలాగ్స్ కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి. మేము చెప్పుకోవటం ముందే ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు. అలాగే పాటలు కూడా మీరు విన్నారు, అశోక్ అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్ కానీ, అశోక్ సుందర్ లిరిక్స్ కానీ చాలా అద్భుతంగా రాశారు. పాడిన వాళ్ళు కూడా తర్వాత పేర్లు చెప్తారు మీకు, కార్తికేయ వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు పాడారు. సో ఇవన్నీ అన్ని రంగాల నుంచి అందరి ద్వారా ఎవరి సేవలు ఎక్కడ అవసరమో వాళ్ళతో తీసుకొని ఒక లీడర్గా ఒక క్యాప్టెన్గా ఫాదర్ పాలశ్వర్ గారు నడుపుతున్నారు. వారి కళ సాఫల్యం కావాలని, దానికి మేము అందరం సహకరిస్తామని మళ్ళీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విఎం రెడ్డి గారు. మన మధ్యలో ప్రస్తుతం యూజీ రెడ్డి గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ ఆఫ్ సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వారు. మీ చేతుల మీదుగా ఒకసారి ఈ సాంగ్ ని ప్లే చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అమ్మా నీ కన్నుల్లో ఈ సాంగ్ ని మీ ద్వారా ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాము సార్. ఇది కూడా సిచ్యువేషనల్ సాంగ్ అండి. మొత్తంగా చెప్పాను ఈ స్టేజ్ షోలో 3 సాంగ్స్ ఉంటాయి, 1 థీమ్ సాంగ్.
వెళ్తూనే ఉండు, ఆ సాంగ్ విన్నారు కదా, గెస్ట్ చేయగలరా ఎవరని? అత్తారింటికి దారేది సినిమాలో ఫేమస్ సాంగ్ అండి, ఆరడుగులు బుల్లెట్ అనే సాంగ్ ని కూడా పాడారు. కార్తికేయుని ఈ సాంగ్ ని పాడడం జరిగిందండి. నెక్స్ట్ భయం ఎందుకే నీకు వచ్చేసి శ్రావణి అనూప్, అనూప్ రుబెన్స్ వైఫ్ ఈ సాంగ్ ని పాడడం జరిగింది. సో అనూప్ రుబెన్స్ ఇంకా రాలేదు, వస్తూ ఉన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి మనకి సిడీస్ బయట అవైలబుల్ లో ఉన్నాయండి, మీకు ఎవరికైనా కావాలంటే వాటిని తీసుకోవచ్చు, బయట మీకు అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే 9th 10th డిసెంబర్ లో ఈ స్టేజ్ షో పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి టికెట్స్ కావాలంటే ఇప్పుడు మీరు బయట తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ స్టోరీ గురించి కానీ మిగతా డీటెయిల్స్ గురించి కానీ పూర్తి డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే www.themother.in సైట్ లో వెరిఫై చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆన్లైన్ లో కూడా మీరు ఈ స్టేజ్ షో కి సంబంధించి వీటిని బుక్ చేసుకోవచ్చు. దీన్ని టికెట్ అని కాదు డోనర్ పాస్ అని చెప్పి పిలుస్తారని చెప్పి ఫాదర్ ఐజాక్ గారు చెప్తూ ఉన్నారు. ఓకే అండి, ఫాదర్ చెప్పారు స్టేజ్ షో గురించి క్లియర్ గా మనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ స్టేజ్ షో లో వచ్చేసి 11 సెట్స్ లో భారీగా ఒకసారి కర్టన్ ఓపెన్ అయ్యాక మళ్ళీ తిరిగి క్లోజ్ అయ్యేంత వరకు కర్టన్ ని క్లోజ్ చేయరు. 23 సీన్లలో మదర్ జీవితాన్ని మొత్తంగా మన ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిఎస్ లక్ష్మణ్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. రెస్పెక్టెడ్ ఫాదర్ బాలశౌరి గారు, సూర్యనారాయణ గారు ఎమినెంట్ రైటర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యు. బిఎం రెడ్డి గారు ది ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్లే. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది మీడియా, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జోసఫ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఫంక్షన్. వెన్ హీ కాల్ మీ, ఐ థింక్ ఇట్ వాస్ 1 week or 10 days బ్యాక్, అండ్ హీ టోల్డ్ దట్ దేర్స్ ఎ ఫంక్షన్, దేర్స్ ఎ ఆడియో రిలీజ్ ఫర్ ఎ ప్లే కాల్ మదర్. I told Joseph, I don't care what the function is for, if you call, I'll come. The reason for that is, I know what quality conscious Joseph is, and he's very passionate about certain aspects of life, and I know that if he calls me, there is a reason behind him calling me. So thanks Joseph, because it's a privilege, it's an honor to be a part of this initiative. Because the term mother, for me in my life, I realized that the most beautiful relationship I had was with my mother. No doubt she's given birth to me, but she made so many sacrifices to make sure that I get everything possible to achieve my dreams, everything possible to live my dream. And sometimes it goes without saying that the best relationship is between a mother and a child. And obviously I am her son, so she has to look after me. But what's the relationship between Mother Teresa and all the other children she looked after? I think that's a divine relationship, and I feel that that's why she's a divine soul. There's no doubt about that, because irrespective of which caste, which creed, which religion, the person, which sex, whether it's a male or a female, and they're needy, they require, doesn't matter whether they're wealthy, from a wealthy family, or they're from a poor family, whoever comes to her door, all she is to give is love, compassion, and that's a great attribute to her. And that's why whichever team comes and plays in Calcutta always used to make a point to go and visit the ashram of Mother Teresa, including myself. I think it was a great learning experience, an eye-opener for all of us when we went to that home of Mother Teresa. Unfortunately, I would have loved to have met her, but when the first time I went to the home, by then she passed away. In the world, we require leaders, you know, and they're a rare commodity. You know, we talk about oil is scarce, or there are other minerals, or which are, you know, becoming very rare. But for me, the rarest commodities are the leaders who can transform the world, who can have a great impact on the way the world is. You know, and Mother Teresa is one of the role model leaders for me. And it's great that
Amrutavani organization and production, you know, which does a human service to society. I've taken this initiative because we require inspiration. You know, and take it from me, then on the 9th, me and my family. So you have to book 4 tickets. I will buy 4 tickets. because that's something which I really care about my kids. Because in the present society where there's so much of turmoil, what the kids require is inspiration. And when they see and hear and read the stories of role models like Mother Teresa, they will be inspired and they can take on board, you know, what actual life is. You know, you get to have a luxurious living, you get to have all the facilities in the world, but ultimately what you give back to the world is so important, and that's what she really taught in her life, is the service. And I always felt that, you know, because my parents taught me that through cricket you have to serve the country, you know, and that's what I tried to do when I was playing. And it's great that, you know, a lot of people, eminent people, are part of this great initiative, you know, because it's one having taken this initiative, but you have to have quality. And when I heard the 3 songs, you know, it goes without saying that I was mesmerized. You know, it was beautiful, the lyrics, the music, everything. The way, I mean, you had eminent singers singing the songs, you know, so I think there's no doubt that it will be a great hit. It will inspire. It doesn't matter how many people come and watch that play, but what's important is all of them should be inspired after watching that play. So thanks a lot, Joseph, and thanks a lot to Father for giving me an opportunity to be part of this wonderful, wonderful initiative. And I always tell, you know, the friends from the media are the most important people to spread the message. And why are you laughing, Joseph? Because ultimately it has to go to the nook and corner. You know, we want people to know that such an initiative is taking place. And, you know, there's a play on the 9th and 10th. And I'm sure that that's a play with a difference. You know, BM Reddy Garu told that the quality of artists for the various plays being conducted or being held in Hyderabad or Andhra Pradesh was not good. But there's a trendsetter play. You know, I'm sure that the play Mother will be the trendsetter play, because I always feel that there's no retake for the artists who perform on stage. While artists performing behind the cameras, there's always a retake. So I think it's definitely, you require talented people to perform on stage, fearless people to perform on stage, and I'm sure that 9th and 10th will be exhibition of such talented artists for such an important role. Thank you very much, and I hope all of you will be there on the 9th, and I'll see all of you again. డోనా పర్సన్ 4 ఇప్పుడు తని తీసుకుంటాను లక్ష్మణ్ గారు ముందే చెప్పడం జరిగింది. సో మీడియా పర్సన్స్ కూడా ఈ స్టేజ్ షో గురించి అందరికి తెలియజెప్పవలసిన ఆవశ్యకత మీ ముందు ఉంది అని చెప్పేసి లక్ష్మణ్ గారే చెప్తూ ఉన్నారు. ఫస్ట్ టైం కాబట్టి మన ఏపీలో దీన్ని ముందుకు తీసుకోవాల్సి వెళ్ళవలసిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది, అసలు మీడియా పర్సన్ గా నేను కూడాను. ఓకే, దెన్ ఫైన్. నెక్స్ట్ విషయానికి వస్తే డోనో పర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిడీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సిస్టర్ లొరెట్టో తెరసా, మదర్ తెరసా పేరు, ఫస్ట్ నేమ్ వచ్చేసి సిస్టర్ లొరెట్టో తెరసా అండి. ఆవిడ మొదటి పేరు నంగా ఉన్నప్పుడు లొరెట్టో తెరసా నుంచి మదర్ తెరసాగా జనరల్ గా ఎదగడానికి ఆమె ఆత్మ సంఘర్షణ అనేది ఎంతో జరిగింది. సాధారణమైన నన్గా జీవితం గడపడం అంటే యాజ్ ఎ నన్గా ఉండి రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ సామాజిక సేవ కావచ్చు లేదంటే ప్రేయర్స్ చేస్తూ నార్మల్గా జీవితం గడపడం వేరు. ఆ ఆత్మ సంఘర్షణ నుంచి ఒక కాన్వెంట్ నుంచి బయటికి వచ్చి ఏమీ లేకుండా అందరి దగ్గర నుంచి యాచించి సేవా సంస్థల్ని నెలకొల్పి ఇంత పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా మనందరి ముందు సంస్థలు ఈరోజు నిలబడ్డాయి అంటే అది చిన్నగా జరగలేదు. ఒక్క రూపాయి మనం ఇవ్వడానికే వేరే వాళ్ళకి ఎంతో ఆలోచిస్తాం, అవునా కదా? అలాంటిది ఇన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం, పేదల కోసం యాచించి, తన దగ్గర ఏదీ లేదండి, యాచించి ఆ డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ కోసం సేవ
कार्यक्रम मदर वेच्चिंचडं जरिगिंदी अलागे मदर तेरेसा सोसईटी मदर तेरेसा कॉन्वेंट वाळ्ळु सभलु वाळ्ळु चेस्तुन्न पनुलन्नितिकी कूडा मनं मुंदुंडि हेल्प चेसी इंका मुंदुकु तीसुकेल्लाल्सिन बाध्यत कूडा मनपै उंदि सो ఎవరైతే ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేసినట్టయితే ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంకా ఎక్కువగా కుష్టి రోగులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, రోడ్లపై చెత్తలో దొరికే పిల్లలు కావచ్చు, వారందరినీ దగ్గరికి తీసుకొని వారందరికీ సేవా కార్యక్రమాలని వాళ్ళు పెంచి పోషించి ఆ తర్వాత ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి చాతనైనంత సహాయాన్ని చేయాలి. ఇక అమృతవాణి విషయానికి వస్తే అమృతవాణి కూడా మీకు తెలుసు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. మాస్ కమ్యూనికేషన్ కి సంబంధించి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఇక్కడ ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎడ్యుకేషన్ ని తీసుకొని మిగతా మీడియా సంస్థల్లో కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, ఇక ప్రతి విషయాన్ని కూడా ఫాదర్ ఉడుమల బాలశౌరి గారు దగ్గర నుండి చూసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టైం మన ఏపీలో ఈ సినిమాకు ధీటుగా దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. చాలా కష్టపడ్డారు ఆయన మాటల్లోనే, తొలి పలుకుల్లోనే ఆయన సవివరంగా వివరించడం జరిగింది ఎలా దాన్ని తీసుకొస్తున్నారు అనే దాని గురించి. మనమందరం కూడా అన్ని విన్నాం అంటే మొదటి నుంచి కూడా 10 రోజులు 20 రోజులు అక్కడ ఉండి స్క్రిప్ట్ రాయడానికి కావచ్చు, మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి కావచ్చు, అదంతా కూడా మనం సాంగ్స్ విన్నప్పుడు ఆ పట్టుదల అనేది ఏ విధంగా ఉంది అనేది మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఇంకా అనూప్ రుబెన్స్ గారు రావాల్సి ఉంది, ఆయన వస్తూ ఉన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మనమందరం కూడాను. ప్రస్తుతం మరికొన్ని క్షణాల్లోనే ఆయన మన ముందుకు రాబోతూ ఉన్నారు. ఇక్కడ థీమ్ ఏంటంటే దాదాపు చాలా మంది అనుకుంటూ ఉంటారు మదర్ తెరేసా కాబట్టి ఆమె ఏదో చాలా ఉదారంగా చేసింది, అది చేసింది, ఆ ధార్మిక కార్యక్రమం చేసింది అని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటిది కాదు మీరు ఇక్కడ చూడబోయేది. చైల్డ్హుడ్ నుంచి కూడా మదర్ తెరేసా జీవిత చరిత్ర నుంచి చూడబోతూ ఉన్నాం. ముఖ్యంగా 21 ఇయర్స్కి భారతదేశానికి వచ్చింది ఆమె. అప్పుడు లోరెట్టే కాన్వెంట్లో, లోరెట్టో కాన్వెంట్ కలకత్తాలో ఆమె ఒక నన్గా 21 సంవత్సరాలకి చేరి అక్కడ ఒక నన్గా ఉండేది మామూలుగా. మరి అక్కడ లోరెట్టో కాన్వెంట్లో నన్గా ఉంటూ ఉన్న ఆమె ఏ విధంగా విశ్వమాత అయ్యింది, ఏ విధంగా మదర్ తెరేజాగా రూపాంతరం చెందింది అనేది ఈ కథాంశం. అయితే ఈ ప్రయాణంలో ఆమెకి ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ కథ అంశం ఏంటంటే బ్రేకింగ్ ది బ్యారియర్స్. అందుకని మీరు ఇందాక చూసారు అడ్డుగోడల్ని అధిగమిస్తూ. అంటే మనందరం కూడా మానవ సహజం ఉంది, అడ్డుగోడల్ని సృష్టించుకుంటూ ఉంటాం. అది కులం కావచ్చు, మతం కావచ్చు, భాష కావచ్చు, దేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రాంతం కావచ్చు, కొన్నిసార్లు కుటుంబమే కావచ్చు. ఎందుకంటే పుట్టబోయే మనవండ్ల కోసం కొంతమంది కూడబెడుతూ ఉంటారు, కానీ పక్కనున్న వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏ విధంగా ఈ బంధాలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ, అడ్డుగోడలను అధిగమించుకుంటూ తన చుట్టూ కూడా అలాంటి వాతావరణాన్ని నెలకొల్పింది. చివరికి ఆమె సంఘర్షణ, ఎంతో సంఘర్షణకు లోనైంది. ఆ సంఘర్షణన్నీ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని అంటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఇలాంటి సంఘర్షణ గురవుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మనం దీంట్లో చూడబోతున్నాం. కాబట్టి ఈ కథ చాలా, ఇందాక మన అఖిలగా చెప్పారు దీంట్లో డ్రామా కూడా ఉంది, లైఫ్ డ్రామా ఉంది చాలా చక్కగా. మరి ప్రత్యేకించి మేమనుకునేది ఏంటంటే ఈ నాటకం చూసిన తర్వాత ఏదో కొంత చేయాలి అన్న ఆలోచనతో, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో బయటికి వెళితే మేము సఫలీకృతమవుతాం. ఎందుకంటే దాదాపు మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం మనం ధనవంతులం అయితే అదృష్టవంతులం అనుకుంటాం, పక్కవాడు పేదవాడు అయితే వాడి కర్మ అనుకుంటాం. మదర్ తెరేసా అలా అనుకోలేదండి, అందుకనే ఆమె విశ్వమాత అయ్యింది. మరి ఆ విశ్వమాతని, మరి ఆమె యొక్క చరిత్రని, ఆమె యొక్క సంఘర్షణని ఈ నాటకంలో మరి
ఉన్నత నిర్మాణ ప్రమాణాలతో మీ ముందు ఉంచబోతూ ఉన్నాం. నేను చెప్పినట్లుగా దీంట్లో భారీ సెట్లు ఉంటాయి, 11 సెట్లు, పెద్ద పెద్ద సెట్లు, సినిమా సెట్లు ఉంటాయి. దీని ప్రత్యేకత అది. అట్లాగానే మరి ట్రాన్సిషన్ అనేది దాదాపు చాలామంది కర్టన్స్ వేస్తూ ఉంటారు, అలాంటిది కాదు. కాబట్టి మీకు ఒక అనుభూతి, సినిమా అనుభూతి అనేది కలిగించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా 80 మంది క్యాస్ట్ టీవీ నుంచి సినిమా నుంచి కూడా ఇక్కడ దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు 80 మంది. ఈ 80 మంది కూడా దాదాపు పెద్ద పెద్ద పేరున్న యాక్టర్లు కాకపోయినా రెగ్యులర్గా సినిమాల్లో టీవీల్లో నటించేవారు. కాబట్టి ఒక అనుభూతి మామూలుగా సాధ్యమైన దాదాపుగా డ్రామాలన్నీ కూడా నాటకాలన్నీ కూడా డైలాగ్ డ్రివెన్గా ఉంటూ ఉంటాయి, డైలాగ్ ప్రాధాన్యంగా ఉంటుంటాయి. కానీ ఇది డైలాగ్ డ్రివెన్ కాదు. అందుకనే మేము కలకత్తా వెళుతూ ఉన్నాం విత్ కాన్ఫిడెన్స్. వై? బికాజ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డైలాగ్ డ్రివెన్. డైలాగ్స్ ఇంపార్టెంట్, చాలా పర్ఫెక్ట్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ అక్కడ విజువల్ ఫీస్ట్ ఒకటి ఉంటుంది, సింఫనీ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఇట్. అండ్ వీ హోప్ యూ విల్ ఆల్ వీ విష్ దట్ వీ ఆల్సో రిక్వెస్ట్ యూ దట్ యూ ఆల్ బ్లెస్ అస్ అండ్ ప్రమోట్ దిస్ ఇన్ ఎ గ్రేట్ వే సో దట్ గుడ్ డేస్ విల్ కమ్ ఫర్ ది థియేటర్. థియేటర్ ఆర్ట్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఆర్ట్ because it is life and we are doing first of its kind. And today you have been here encouraging us. And VVS Lakshman garu inkokka adugu velli mari modati 4 seats vaalle book chesinanduku pratyekanga variki mee andar tarapuna maa tarapuna dhanyavaadalu. Kabatti andaru kuda ee sandeshanni teesukoni entho mandiki andinchalani nenu aashistu unnanu. Mari deentlo entho mandi ముందుకు వచ్చి వారి యొక్క సహకారాన్ని అందించారు. మరి వారందరికి కూడా నేను ఇప్పుడు అనూప్ బ్రోగన్స్ గారు మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నేను వెళ్ళి అడిగితే ఎవరు కాదన్న మొట్టమొదటి మిక్కీ జేమేర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన అప్పుడే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు సినిమా బాగా సక్సెస్ అవుతుంది, కానీ వారు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ వెంటనే మన సుక్కా డేనియల్ గారు మన అనూప్ గారిని ఒక హోటల్లో పరిచయం చేశారు. నేను అడగగానే ఇది థీమ్ అని చెప్పగానే వెంటనే వారు ఒప్పుకొని నేను మీకు ఫ్రీగా ఇది చేసి పెడతాను, ఎందుకంటే మదర్ థెరేసాకి నేను ఒక ట్రిబ్యూట్ చేయాలని ఉంది. అందుకని ప్రత్యేకంగా ఆ ఉద్దేశంతో అనూప్ రూబెన్స్ మ్యూజికల్ ట్రిబ్యూట్ మదర్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా చక్కగా ఆయన మాటల్లో ఆయన చెప్తారు, యాక్చువల్గా నేను ప్రతి సినిమా కోసం చాలా కష్టపడతాను, కానీ మదర్ థెరేసా సినిమా, మదర్ థెరేసా నాటకానికి దానంతటికి అదే ట్యూన్స్ వచ్చినాయి. ప్లాన్ లేకుండా ఇవన్నీ కూడా జరిగిపోయాయి చెప్పేసి వారి యొక్క భావన. మరి నేను కూడా అనుభవిస్తూ ఉన్నాను మదర్ యొక్క అనుభూతి, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సాఫీగా వెళుతూ ఉంది. మరి అది మదర్ యొక్క ఆశీస్సులు అనుకుంటూ ఉన్నాను. తర్వాత అందరిలో కూడా మదర్ మీద ఎంత అభిమానం ఉందా అని చెప్పేసి నాకు ఇంకా ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను తెలుసుకున్నాను. మరి తప్పకుండా మీరందరూ కూడా దీన్ని ఆదరించి మరి ఎక్కువ మందికి దీన్ని మరి పరిచయం చేసి 9, 10 తేదీల్లో మన శిల్పకళా వేదికలో దీన్ని ప్రదర్శించబోతూ ఉన్నా. అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ అనుభూతిని పొందాలని. మరి ఇది ఒక చరిత్ర మన తెలుగు కళారంగంలో కానీ ఇక్కడ ఒక చరిత్ర సృష్టించాలని నేను మీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నాను. అనుప్రూపెన్స్ గారు ఇంకా 2 నిమిషాలు వస్తారు, వారి గురించి 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ఫాదర్ చెప్పారు చూడండి, మదర్ థెరేసా ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఉందంటే, రూబెన్స్ గారు నేను ఫ్లైట్లో వెళ్తున్నా కలకత్తా ముందు అఫీల్స్ ఉంటాను, ఈ సీట్ పక్కలో కూర్చున్నారు, 2 గంటల ప్రయాణం, ఊరికే ఎందుకు సొల్లు కబుర్లు చెప్పుకోవటం అని స్క్రిప్ట్ నా దగ్గరనే ఉంది, పక్కనే తీసి సిచ్యువేషన్ పాట ఒకటి తీసి చూపించాను, భయమేందుకే నీకు
ఇది ఎలా వస్తుందండి, ఎలాంటి సందర్భం వస్తుందని ఏదో మాట సందర్భాలు అడిగితే నేను ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆకలి గారు ఈ ఉద్దేశంతో రాశారు ఇక్కడ, అందుకని ఈ పాటను ఇక్కడ పెట్టాలని ఫాదర్ గారు అప్పుడు దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అశోక్ తేజ గారితో రాయించారు ఆ పాట. ఇది సిచ్యువేషను, ఇది అంటే ఉన్నాడు జేబులో నుంచి అది తీశారండి పెద్ద వాయిస్ రికార్డు అలా తీసి అంటున్నాను అనుకున్నాను. అంతేనండి, ఒక 5 నిమిషాల తర్వాత మొదలుపెట్టారు పాట ఫ్లైట్లోనే. అది 1 గంటలో కలకట్టా చేరకముందే ఫస్ట్ పాట అయిపోయింది. విచిత్రం అండి, అదే హౌ కుడ్ యూ డూ దిస్ అండి. మీరు ఇంత ఈజీగా పాటలు కడతారా? మీరు ఇంత ఈజీ ఆ పాటలు సినిమా పాటలు చేయటం అంటే కాదండి, గంటలు రోజులు తరబడి వస్తామండి. ఇది మదర్ థెరెసా బ్లెస్సింగ్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఊరికి అలా పెట్టగానే వచ్చేసిందండి పాట అన్నారు. నిజమండి, హైదరాబాద్లో బయలుదేరి కలకట్టా వెళ్ళే లోపు మధ్యలో గంట సేపు దాకా కూడా మాట్లాడలేదు దీని గురించి. తర్వాత గంట తర్వాత దీన్ని మొదలు పెట్టుకున్నాము, దిగే లోపు పాట అయిపోయిందండి. సరే ఎలాగూ వెళ్ళేటప్పుడు ఒక పాట కట్టాడు కదా, వచ్చేటప్పుడు కూడా ఎందుకు అడగమంటుంది, వచ్చేటప్పుడు ఇంకో పాట తీసుకొని థీమ్ సాంగ్, థీమ్ సాంగ్ గురించి కూడా ఆకలి గారు ఈ విధంగా ఉద్దేశంతో థీమ్ చేశారు. 4 చోట్ల పెట్టమన్నారు దీన్ని. ఫాదర్ గారు కూడా 4 సిచ్యువేషన్స్ ప్రత్యేకంగా తేజ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్, దీన్ని కొంచెం మీరు బాగా వినండి అంటే బాగా చాలా శ్రద్ధగా విన్నారు వినటం మాత్రం. అది మళ్ళీ అలాగా తీశారు, అది మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ అవుతుంది ఆ పాట అనుకున్నాను. బిలీవ్ మీ, హైదరాబాద్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దిగేసరికి థీమ్ సాంగ్ రెడీ అయిపోయిందండి. ఇట్స్ అన్బిలీవబుల్ అండి. అసలు 3వ పాట ఒక్కడే తర్వాత చేశారు, కలకట్టా వెళ్ళలేదు. 3వ పాట చేసినప్పుడు ఫాదర్ గారు నేను ఇద్దరం స్టూడియోకి వెళ్ళాము. అనూప్ గారి స్టూడియోలో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆ పాట ఏమోనండి, ఇది తట్టుకుంటుందండి ఈ పాట, అస్సలు రావట్లేదు. ఎంత ట్రై చేసినా ఈ పాట ఎక్కడో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండి. ఇది ఐ వాంట్ దిస్ టు బి జోవియల్. వాళ్ళందరు మదరు ఆ మోదీ చీన్లో వాళ్ళందరిని మార్చిన తర్వాత వాళ్ళందరిని పిల్లల్ని కానీ వాళ్ళందరినీ అలా ఉత్సాహంగా అవేతో పాటు ఒక విధంగా మదరు కూడా కొన్ని స్టెప్పులు వేస్తే తట్టు పెట్టాలని నా కోరిక. ఈ పాట చాలా పవిత్రంగా ఉంది, చాలా స్లోగా ఉంది. కొంచెం తేజ గారితో మాట్లాడి మళ్ళీ చేస్తారంటే అక్కడి నుంచే ఫాదర్కి ఫోన్, మళ్ళీ ఫాదర్ ఫోన్ చేసి తేజ గారిని పిలిపించి అశోక్ తేజ గారితో చెప్తాను మళ్ళీ మార్చాను. దాన్ని తీసుకొని ఈ ట్యూన్ పెట్టారనమాట. ఇది మాత్రం అది, ఇది కూడా అది తీసుకెళ్ళి ఇచ్చాము. ఇస్తే తీసుకొని అమ్మని కథం అమ్మని కథలో కూడా వచ్చేసింది. అక్కడే పెట్టేశారు పాట. తర్వాత మేము పూర్తిగా వినిపించలేదు, ఒట్టిగా పల్లవి మాత్రం వినిపించారు. దాన్ని తీసుకెళ్ళి శ్రేయా ఘోషల్తో నేను బాంబేలో పాటిస్తానండి అని బాంబే అక్కడికి వెళ్ళారు, బాంబేకి వెళ్ళారు. అనుకోకుండా శ్రేయా ఘోషల్ గారు ఇక్కడ ఇండియాలో ఉన్నారంట, సమయానికి బయటకు వెళ్తే సాధనా సంఘం గారితో పాటించారు. మీరు విన్నారు పాటలు. రూబెన్స్ గారు వచ్చే ఒక్క 1 నిమిషం 2 నిమిషాలు రావచ్చు, వీలైతే వచ్చేసారు. సో వారి అనుభవం కూడా చెప్తారు. సరే వారు వచ్చిన దాని జరిగింది ఏదో చెప్పండి. 3rd పాట యాక్చువల్గా చాలా టైం తీసుకుంది, ఎందుకంటే మన సుధాల అశోక్ తేజ గారు రాశారు. నా విజన్లో యాక్చువల్గా అది మోతీజీల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ సీన్ కాబట్టి అది జావియల్గా ఉండాలి. కానీ అదేది ఇందాక అంటే మన కథలో ఆర్ద్రత ఉండాలి, కానీ ఉదాహరణ ఆర్ద్రతేనా? కాబట్టి ఐ వాంటెడ్ సంథింగ్ దిస్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్ వేర్ మదర్ ఆల్సో విల్ జాయిన్ డ్యాన్సింగ్ అనేది నా యొక్క ఆలోచన. ఇక అందుకని నేను వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు, కష్టపడ్డారు, కానీ అది రావట్లేదు. 3 అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఒక పాట చెప్తుంటే ఇది అట్లా ఇది ఇది నాకు వద్దండి, ఇది నాకు వద్దు, ఇది ఇది పడ సరిపడదు ఇది అని చెప్పినప్పుడు వెంటనే కాసేపులోనే ఒక్క క్షణంలోనే ఆహా అట్లానే అన్నారు, వెంటనే పాట ట్యూన్ వచ్చేసింది. అది ఈ 3లో కల్లా అది ఇంకా మహా చాలా చాలా గొప్పగా ఉందని నేను అనుకుంటున్నాను.
అమ్మా నీ కన్నులలో ఎన్ని సాగరాలు వేసింది, అది చాలా చక్కగా వచ్చింది. దీంట్లో ప్రత్యేకించి మరొకసారి భయం ఎందుకే పాట పాడింది అనూప్ మిస్సెస్ వారికి కూడా మా అమృతవాణి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సింగర్స్తో సహా అందరూ కూడా దీంట్లో ప్రతి వాళ్ళు ఒక చేయి వేశారు. మరి ఇది తప్పకుండా అందరూ చేయి పడదు కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మరి ఆశీర్వదిస్తారని మేము మనవి చేసుకుంటూ, అది అనూప్ గారు వచ్చారు ఇక్కడ, ఇక్కడ ఆయన లిఫ్ట్లో ఉన్నారండి, పేరు దగ్గర జస్ట్ అనూప్ గారికి అర్థం కాలేదు నాటకం కరెక్ట్గా టయానికి మొదలవుద్దని, ఆయనకు చెప్పాలి రేపు మాట నాటకం కరెక్ట్ టయానికి మొదలవుద్ది. అక్కడ బాలశేవర్ గారి డైరెక్షన్ అంటే కరెక్ట్గా టయానికి మొదలు పెడతారని చెప్పాలి. మామూలుగా ఆడియో రిలీజ్లు అది 7 గంటలకి మొదలవుతుంది, 7:02 వస్తే 2 డైలాగులు పోతాయి, ఇంకొక నిమిషం పోతే 3 లేకపోతే 4 గంటల, కాబట్టి కరెక్ట్గా టయానికి మొదలు పెడతాము. ఎందుకంటే ఆయన పాపం ఎప్పుడో మొదలయ్యాడు కానీ అక్కడ అంతా కూడా ట్రాఫిక్ వల్ల, లక్ష్మణ్ గారు కూడా ట్రాఫిక్లో హెల్ప్ అయ్యారు కానీ దాదాపుగా రాగలిగారు. సరే ఇదంతా కూడా నేను చెప్పాల్సింది కాదులే, కానీ అయినప్పటికీ కూడా ఒక్క నిమిషం మీరు దయచేసి ఒప్పుకున్నట్లయితే వారు ఒక మాట ఒక్క నిమిషం మాట్లాడతారు, ఆయన ఎక్కువ మాట్లాడు పాటే పాడతారు. మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా వెయిట్ చేయలేము, మీరు మాట్లాడితే విన్నామని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే, చాలా ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ అండ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ దిస్ ఆడియో, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఒకసారి లైక్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, బికాస్ నాకు మదర్ థెరిసా అంటే లైక్ ఐ లైక్ వెరీ మచ్ అండ్ లైక్ నాకు తెలుసు అందరూ కూడా ఆమె గురించి తెలుసు అండ్ ద సర్వీస్ చేస్తాం. ఐమ్ వెరీ మచ్ లైక్ ప్రివిలేజ్ టు వర్క్ ఫర్ దిస్ ప్లే. ఎప్పుడైతే బాల ఫాదర్ గారు వచ్చి చెప్పారో ఈ కాన్సెప్ట్ గురించి ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఒకటే చెప్పేసాను, లెట్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసాను ఫాదర్ గారికి. అండ్ ఐ బ్రింగ్ అవుట్ దట్ ఈ ఇప్పుడు జరగబోయే ప్లే కూడా ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అండ్ చూసేవారు కూడా దే షుడ్ బి టచ్ బై ద ప్లే యాజ్ వీఆర్ లైక్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాం కాదు, ఇట్ జస్ట్ హ్యాపెన్. ఎందుకంటే మేము మదర్ థెరిసా గారి ప్లేస్ అంటే లైక్ ఆమె వర్క్ చేసిన ప్లేస్ అంతా కూడా వెళ్ళాము కలకత్తాకి, ఇట్ జస్ట్ హ్యాపెన్. మేము కూర్చొని కంపోజ్ చేసినాం అని ఎప్పుడూ లేదు, జస్ట్ ఆ లిరిక్స్ చూస్తుంటే ఆ ట్యూన్స్ వచ్చేసాయి, దట్స్ ఇట్. ద సాంగ్స్ ఆర్ ఫర్ యు. ఐ హోప్ ఆల్ లైక్ ద సాంగ్ అండ్ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ ఐజాక్ గారిని మాట్లాడవలసిందిగా, పొందని సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుడు 2 స్థలాల్లో నివసిస్తాడని అంటారు, ఒకటి పరలోకం, రెండవది కృతజ్ఞత నిండిన హృదయం. మరి ఈరోజు ప్రత్యేకంగా అమృతవాణి సమర్పణలో కళా ప్రపంచంలోనే ఒక చారిత్రక సంచలనంగా మదర్ అనే థీమ్తో
అడ్డుగోడలను అధిగమిస్తూ అనే థీమ్తో ఈరోజు ఎందుకు చారిత్రాత్మకమైనటువంటి దినం అని చెప్పారు. ఎందుకంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేజ్ ప్లే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఆడియో రిలీజ్ ఇన్ ఇండియా యూ కెన్ సే. సో దేర్ ఫోర్ ఈరోజు మరి ఎన్ని పనులున్నా కూడా మదర్ మీద ప్రేమతో అడిగిన వెంటనే కాదనక ఇక్కడికి విచ్చేసి ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చి నా పిల్లలు కూడా మదర్ స్ఫూర్తితో నింపబడాలి, మేము కూడా షోకి తప్పకుండా వస్తామని లక్ష్మణ్ గారు మనకి ఇచ్చినటువంటి సందేశం ఎంతో అమోఘం. సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. కాలేజీలో జరిగేటప్పుడు కాలేజ్ అగ్గొట్టి క్రికెట్ ఉంటాయి వెళ్ళేవాళ్ళు. సో ఎన్షూర్ ఆల్ యువర్ బౌండరీస్ అండ్ సిక్సెస్. సో టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ అమృతవాణి ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ ఫర్ బీయింగ్ ఎ వెరీ వెరీ స్పెషల్ పర్సన్, ఎ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మరి మన మధ్యలో ప్రముఖ సినీ నటి జయసుధా గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు వచ్చి తన సందేశాన్ని ఇచ్చి మదర్ స్ఫూర్తిని మనలో నింపారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక సినిమాలాగా షో ఉంటుందని చెప్పారు, మరి దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనూప్ రూపెన్స్ గారు అందించినటువంటి మూడు పాటలు విన్నాం. వండర్ఫుల్ సాంగ్ సార్, జస్ట్ వండర్ఫుల్. మరి అంత చక్కని మైమరపించే సంగీతాన్ని మాకు అందించి అమృతవాణికి ఇంత చక్కగా సహకరిస్తూ మదర్ థెరీసా స్ఫూర్తితో మీరే నిండారు అన్నటువంటి సాక్ష్యాన్ని మాకందరికీ పంచినందుకు, ఈరోజు ప్రత్యేకంగా ఎంత రిస్క్ ఉన్న ఇష్కుతోటి వచ్చి గుండెసారి గౌరవం చేయాలని మన అందరు కళ్ళ ముందు ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా శృతిలయలు నేను సినిమానే చూడలేదు, సో ఆతిమూర్తి గురించి విధానం కానీ చూడలేదు. మన ఆకెళ్ళ గారు రాశారు అంటే వారు ఎలా ఉండాలో చూడాలని నేను చాలా ఆశపడ్డాను. వారితోటి అది వారి వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు నేను స్టూడియోలో వారితో గంట రెండు గంటలు కూర్చున్నాం. సో ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ ఐ థింక్ ఐ కుడ్ ఐ షుడ్ సే ఇట్స్ ఎ హిస్టారిక్ డే ఫర్ మీ టూ. సో ఆకెళ్ళ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ మదర్స్ ప్లే. అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ గారు, వారు మరి ఇప్పుడు సినిమా రంగంలో టాలీవుడ్లో తన గేయ రచనలతో చక్కగా ఎంతో ముందడుగు వేస్తూ దూసుకువెళ్తూ ఉన్నారు. మరి వారు ముందుకొచ్చి ఇంత ఇన్స్పైరింగ్ వర్డ్స్, అమ్మా నువ్వు మురికి వాడలో మందిరమై కదిలావు, బైబిల్నే పాఠాలుగా చెప్పావు అని ఎంతో కదిలించే మాటలతో వారు రాసినటువంటి ఆ సాహిత్యానికి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా బిఎం రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఫాదర్ బాల, అమెరికా వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయకూడదు, వై కాంట్ వి, అమెరికా వై కాంట్ వి, వీ క్యాన్ డూ దిస్ అని సినిమాని స్టేజ్ మీద చూపించాలనే ఉద్దేశంతో మరి రెయిన్బోళ్ళు కష్టపడుతూ చాలా శ్రమిస్తూ మనందరిని ఇక్కడ ఈరోజు చక్కగా గ్యాదర్ చేశారు. మరి ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఫాదర్ బాలా బీయింగ్ ద గ్రేట్ ఫర్ టుడే. అదేవిధంగా మరి ఈరోజు మీడియా ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. మరి మదర్ స్ఫూర్తిని మీ ఛానల్స్ ద్వారా, మీ న్యూస్ పేపర్స్ ద్వారా ఇంకా ముందుకు నడిపించి అందిస్తూ December 9th to 10th షోస్ మీ ద్వారా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించినటువంటి ఆడియో సిరీస్ ఓన్లీ 99 rupees మాత్రమే, 100 rupees ఇస్తాము బయట అవైలబుల్ ఇన్ ది డోర్స్. ఆల్సో ద డోనర్ పాసెస్ ఆర్ అవైలబుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ ఆన్ December 9th and 10th. గాడ్ బ్లెస్. ప్లీజ్ స్టాండ్ అప్ అండి. జనగణ మన సాంగ్ తో ముగిద్దాము అందరం కూడాను. ఒక నిమిషం భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ చల జల శితరంగ తవ శుభనామే జాహే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా
జయ